యాక్చువల్గా లైక్ చూసుకుంటే చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్ అన్ని దాంట్లోనే చూసుకో, వాడు ముందు ఎయిర్పోర్ట్ విషయంగా చూడు, నేను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అంతా చెక్ చేసేది. సేమ్ అవుడు ఏవో చెప్పు, నేను పిల్లగడ్డం అని పేరు, చంద్రబాబు నాయుడు కూడా అట్లే చేశా, ఇప్పుడు ఇటు జగన్ కూడా అట్లే చేస్తా అన్నాడు. పోలవరం ప్రాజెక్టు వాళ్ళ అప్ప చంద్రబాబు నాయుడు వచ్చి నిలబెట్టేశా, ఈడొచ్చి స్టార్ట్ చేస్తాడు. ఇవిడు జగన్ కూడా అంతే, జగన్ అమరావతి ప్రాజెక్ట్ స్టాప్ చేసేసినాడు. ఇవాళ చెప్పు అద్దా, ఈయన గుడ్ పేరు మంచి పేరు వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడుకి. సో ఎవరు జగన్ పాలనలో ఎవరు చెప్పు పిలగడం అని పేరు, పేరు చంద్రబాబు నాయుడు వాని ఆయపు పేరు రాకుండా చూసుకుంటాడు. వైస్ వర్స్ ఇది రెండు సేమ్, ఇది కన్క్లూజన్. పథకాలు అంటున్నారు కదా, ఎంత ఉన్నాయా ప్రజలకి మీకు తెలిసి? పథకాల విషయంలో ఇది రెండు గవర్నమెంట్లు ఓకే. యాక్చువల్లీ ఎక్కడంటే ఎలాంటి మా ఊరు పక్కన కూడా రీచ్ అవుతా ఉండే రెండు గవర్నమెంట్లు ఆ విషయంలో ఆఫ్ ప్రాస్పెక్టివ్లో ఓకే. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు జగన్ వచ్చిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ నాకు దాని గురించి తెలియదు బ్రో. అంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అని చెప్పి పెట్టినారు కదా వాలంటీర్ వ్యవస్థ. అయితే మా పక్క రీచ్ అయ్యలేదు బ్రో, అనంతపురం ఆ ఏరియాలో చిత్తూరు డిస్టిక్లో కటకడం అది రీచ్ అయ్యలేదు బ్రో. అది జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మీ ఉద్దేశం? అన్యాయంగా అది కరెక్టే, కొందరికి అది ఎఫెక్ట్ అవుతుంది, కొందరికి ఎఫెక్ట్ కాదు. ఈ సిటీలో ఉంటారు వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు, బట్ రూరల్ ఏరియాస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.